చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చూస్తేనే కుట్రలు కుతంత్రాలు వెన్నుపోటు రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు ఈ రోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి ఈ చట్టసభని ఎట్లైనా రచ్చసభగా మార్చాలని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజలకి ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ఈ రోజు అడుగుతున్నా అధ్యక్ష జీవో ఒకటి పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వటమే సిగ్గుచేట అధ్యక్ష ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవడం దారుణంగా నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిచివేస్తుంది అధ్యక్ష కానికి బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసన కూడా బాధ కలగలేదు అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా ఇద్దర్ని చంపేశారో మనం చూసాం కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈ రోజు పబ్లిక్ ప్లేసెస్ లో ప్రజలకి ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు మీరు ఒక గ్రౌండ్స్ లోనో పబ్లిక్ కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అది ఒక పెద్ద తప్పులాగా దాని ఒక వాయిదా తీర్మానం తీసుకురావటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నాను ఇంత మంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాల వీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతి రోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్షా।